హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, పర్యావరణ అంశాలు సబ్జెక్టులో భాగంగా జీవావరణ శాస్త్రానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ మనము ఇంటర్వ్యూలోని క్వశ్చన్స్ ఈ వీడియోలో చూద్దామండి. మొదటగా రెండు భిన్న ఆవరణ వ్యవస్థల మధ్య ఉన్న పరివర్తన ప్రాంతాన్ని ఏమంటారు? ఆన్సర్ ఎకోటోన్. రెండు భిన్న ఆవరణ వ్యవస్థల మధ్య ఉన్నటువంటి పరివర్తన ప్రాంతాన్ని ఎకోటోన్ అని అంటారు. నెక్స్ట్, ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆవరణ వ్యవస్థ అనేటువంటి పదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఏజి టామ్స్లే. ఏజి టామ్స్లే ఆవరణ వ్యవస్థ అనే ఒక పదాన్ని ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్, ఆవరణ శాస్త్రాన్ని జీవ సమాజాల విజ్ఞానంగా నిర్వచించింది ఎవరు? ఆవరణ శాస్త్రాన్ని జీవ సమాజాల విజ్ఞానంగా నిర్వచించింది ఎవరు? ఆన్సర్ క్లెమెంట్స్. క్లెమెంట్స్. నెక్స్ట్, ఒక భౌగోళిక ప్రాంతంలోని భిన్న జాతులకు చెందిన జీవుల సముదాయాన్ని ఏమంటారు? జీవ సమాజం. ఒక భౌగోళిక ప్రాంతంలో ఉన్నటువంటి భిన్న జాతులకు చెందినటువంటి జీవుల సముదాయాన్ని జీవ సమాజం అని అంటారు. క్రింద పేర్కొన్న ఆవరణ వ్యవస్థలలో అత్యంత బలహీనమైనది ఏది అని నాలుగు ఆవరణ వ్యవస్థలు ఇవ్వడం జరిగిందండి. ఒకటి ఆకురాల్చే అడవి, రెండు వర్షాధార అడవి, మూడు గడ్డి నెల, నాలుగు తండ్ర. ఈ నాలుగింట్లో కూడా అత్యంత బలహీనమైనటువంటి ఆవరణ వ్యవస్థ ఏది అని అడగడం జరిగింది. మరి ఈ నాలుగింట్లో కల్లా తండ్ర అనేది అత్యంత బలహీనమైనటువంటి ఆవరణ వ్యవస్థ. నీడలో పెరిగే మొక్కలను ఏమంటారు? నీడలో పెరిగే మొక్కలను ఏమంటారు? సియోఫైట్స్. నీళ్ళలో పెరిగేటువంటి మొక్కలను సియోఫైట్స్ అని అంటారు. నెక్స్ట్, క్రింది వాటిలో సమశీతోష్ణ ఎడారి ఏది అని అడగడం జరిగింది. ఒకటి సహారా ఎడారి, రెండు అరేబియా ఎడారి, మూడు థార్ ఎడారి, నాలుగు గోబి ఎడారి. దీంట్లో సమశీతోష్ణ ఎడారి ఏది అంటే గోబి ఎడారి. నెక్స్ట్, గడ్డి, ఆకుబిడత, కప్ప, సర్పం, డేగ అనే ఆహార శృంఖలంలో అత్యల్ప శక్తి లభ్యత కలిగిన జీవి ఏది? ఈ గడ్డి, ఆకుబిడత, కప్ప, సర్పం, డేగ అనే ఆహార శృంఖలంలో అత్యంత శక్తి లభ్యత కలిగినటువంటి అత్యల్ప శక్తి లభ్యత కలిగినటువంటి జీవి ఏది అంటే ఆన్సర్ డేగ. నెక్స్ట్, ప్రవాహ స్వాదు జలావరణ వ్యవస్థను ఏమంటారు? ప్రవాహ స్వాదు జలావరణ వ్యవస్థను ఏమంటారు అంటే లోటిక్. ప్రవాహ స్వాదు జలావరణ వ్యవస్థను లోటిక్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్, నీటి అడుగున జీవించే వాటిని ఏ విధంగా వ్యవహరిస్తారు? నీటి అడుగును జీవించే వాటిని ఏ విధంగా వ్యవహరిస్తారు అంటే బెంటాస్. నీటి అడుగున జీవించే వాటిని బెంటాస్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్, ఆవరణ వ్యవస్థలో ఏదైనా ఒక జీవి ప్రదర్శించే లేదా నిర్వహించే క్రియాశీల పాత్రను ఏమంటారు? ఇకలాజికల్ నిషే. ఆవరణ వ్యవస్థలో ఏదైనా ఒక జీవి ప్రదర్శించేటువంటి పాత్రను ఇకలాజికల్ నిషే అని పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్, ఆర్టికాలజీ అండ్ సినకాలజీ అనే ఆవరణ శాస్త్ర విభాగాలను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆర్టికాలజీ అండ్ సినకాలజీ అనే ఆవరణ విభాగాలను ప్రవేశపెట్టినటువంటి వారు ఎవరు అంటే
క్రిక్నర్ అండ్ స్క్రోటర్. క్రిక్నర్ అండ్ స్క్రోటర్. నెక్స్ట్, ఎకాలజీ అనేది ఏ భాషా పదం నుంచి ఆవిర్భవించింది? ఎకాలజీ అనేది ఏ భాషా పదం నుంచి ఆవిర్భవించింది అంటే, గ్రీకు అనే గ్రీకు నుంచి ఈ ఎకాలజీ అనే పదం ఆవిర్భవించడం జరిగింది. నీటిలో వేగంగా తేలియాడే జీవులను ఏమంటారు? నెక్టాన్స్. నీటిలో వేగంగా తేలియాడేటువంటి జీవులను నెక్టాన్స్ అని అంటారు. గుర్తుంచుకోవాలండి ఇవన్నీ కూడా. అన్ని మరి నీటిలో నెక్టాన్స్ అంటే ఏంటి అంటే, ఇవి నీటిలో వేగంగా తేలియాడేటువంటి జీవులు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, ఉష్ణమండల క్షీరదాలతో పోల్చినప్పుడు సమశీతోష్ణ మండల క్షీరదాల చెవులు ఒక లాంటి అవయవాల పరిమాణం తక్కువగా ఉంటుందని చెప్పే సూత్రం ఏది? అంటే ఆలెన్స్ సూత్రం, ఆలెన్స్ ప్రిన్సిపల్. ఈ ఆలెన్స్ సూత్రం అనేది ఏం చెప్తుంది అంటే, ఉష్ణమండల క్షీరదాలతో పోల్చినప్పుడు సమశీతోష్ణ మండలంలో ఉన్నటువంటి క్షీరదాల యొక్క చెవులు కానివ్వండి, తోక ఇతర అవయవాలు అన్ని కూడా తక్కువ పరిమాణాన్ని కలిగి ఉంటాయి. అంటే ఉష్ణమండల క్షీరదాల యొక్క వాటి అవయవాలు పెద్దగా ఉంటాయి, సమశీతోష్ణ మండలాల యొక్క క్షీరాల చెవులు తోక అంటే చిన్నగా ఉంటాయని చెప్పేటువంటి సూత్రం ఏది అంటే ఆలెన్స్ సూత్రం. నెక్స్ట్, ఉష్ణమండల ప్రాంతాలని జంతువుల శరీర వర్ణం సమశీతోష్ణ మండల జంతువుల శరీర వర్ణంతో పోలిస్తే గాఢంగా ఉంటుందని వివరించే సూత్రం ఏది? అంటే గ్లాగర్స్ సూత్రం. ఈ ఉష్ణమండల ప్రాంతాల్లోని జంతువుల యొక్క శరీర వర్ణం ఈ సమశీతోష్ణ మండల యొక్క జంతువుల యొక్క శరీర వర్ణంతో పోలిస్తే అది ఇంకా కొంచెం తిక్కుగా ఉంటుంది అన్నారు. మరి ఉంటుందని చెప్పేటువంటి సూత్రం ఏది అంటే గ్లాగర్స్ సూత్రం. మనం ఇందాక ముందుగా చెప్పుకున్నటువంటి ఆలెన్స్ సూత్రం ఏమని చెప్తుందనంటే, మరి ఈ ఉష్ణమండల క్షీరదాల యొక్క వాటి యొక్క చెవులు కానీ తోక కానీ ఇతర అవయవాలు పెద్దగా ఉంటాయి, సమశీతోష్ణ మండల క్షీరదాల యొక్క అవయవాలు చిన్నగా ఉంటాయి. మరి అదేవిధంగా అని చెప్పేటువంటి సూత్రం ఆలెన్స్ సూత్రం. మరి ఉష్ణమండల ప్రాంతంలో ఉన్నటువంటి జంతువుల యొక్క శరీర వర్ణం గాఢంగా అంటే ఎక్కువ తిక్కుగా ఉంటుందని తక్కువగా ఉంటుంది అని చెప్పేటువంటి సూత్రం ఏమో గ్లాగర్స్ సూత్రం. ఇది ఈ ప్రిన్సిపల్స్ ను మీరు జాగ్రత్త కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. నెక్స్ట్ చూసినట్టయితే, క్రింది వాటిలో అస్థిరోష్ణ జీవి ఏది అని నాలుగు చూడడం జరిగింది. ఒకటి చేప, రెండు బల్లి, మూడు కప్ప, నాలుగు పరివర్ణి అని ఇవ్వడం జరిగింది. మరి వీటిలో అస్థిరోష్ణ జీవి ఏది అడిగినట్టయితే, ఈ మూడు కూడా అస్థిరోష్ణ జీవులే. చేప, అదేవిధంగా బల్లి, కప్ప, ఈ మూడు కూడా అస్థిరోష్ణ జీవులే. కాబట్టి ఆన్సర్ గా మనము పరివర్ణి అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, వాంట్ హాఫ్ సూత్రం దేన్ని వివరిస్తుంది? వాంట్ హాఫ్ అనేటువంటి సూత్రం దేన్ని వివరిస్తుంది అంటే, జీవక్రియలపై ఉష్ణోగ్రత ప్రభావాన్ని వివరిస్తుంది. జీవక్రియలపై ఉష్ణోగ్రత యొక్క ప్రభావాన్ని వాంట్ హాఫ్ అనే సూత్రము వివరించడం జరుగుతుంది. నెక్స్ట్, కిరణజన్య సంయోగ క్రియలో మొక్కలు వినియోగించేది ఏది అని కింది వాటిలో అడిగినట్టు చూసినట్టయితే, ఇది అది దృగ్గోచర కాంతి. కిరణజన్య సంయోగ క్రియలో మొక్కలు వినియోగించేది దృగ్గోచర కాంతి. నెక్స్ట్, కింది వాటిలో అధిక ఉత్పాదకతను ప్రదర్శించే జీవమండలం ఏది అని నాలుగు జీవమండలాలు పేర్లు ఇవ్వడం జరిగిందండి. ఒకటి వర్షాధార అడవి, రెండు పచ్చిక మైదానం, మూడు టండ్రా, నాలుగు ఆల్పైన్. దీంట్లో అధిక ఉత్పాదకతను ప్రదర్శించేటువంటి జీవమండలం ఏది అంటే వర్షాధార అడవి. నెక్స్ట్, అటకాలజీ అనే జీవావరణ శాస్త్ర అధ్యయనానికి ఉదాహరణ ఏది అని నాలుగు ప్రవేశం జరిగింది. ఒకటేమో పశ్చిమ కనంలో ఆవాసాల క్షీణత, రెండు దేశంలో తగ్గుతున్న పట్టమేక పక్షుల సంఖ్య, మూడు వ్యవసాయంపై శీతోష్ణ స్థితి మార్పు, నాలుగు పైవన్ని అని ఇవ్వడం జరిగి, మరి దీంట్లో ఈ అటకాలజీ అనే జీవావరణ శాస్త్ర అధ్యయనానికి ఉదాహరణ ఏది అని అడగడం జరిగింది.
మరి దానికి ఉదాహరణ కనుక చూసుకున్నట్టయితే, ఈ దేశంలో తగ్గుతున్నటువంటి బొక్కమేక పక్షుల సంఖ్యను ఈ అటకాలజీ అనే జీవావరణ శాస్త్ర అధ్యయనానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కింది వాటిలో ఎకోటోన్కు ఉదాహరణ అని నాలుగు ఇవ్వడం జరిగిందండి. ఒకటి సముద్రం, రెండు నది, మూడు నది, ఇక్కడ సముద్రం అని కూడా డబుల్ టైం రావడం జరిగిందండి. ఆ నది రావాల్సిన దగ్గర సముద్రం రావడం జరిగింది. మూడు నది ముఖద్వారం, నాలుగు పైవన్యం అని ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో ఎకోటోన్కు ఎగ్జాంపుల్ ఏది అంటే నది ముఖద్వారం అనేది ఎకోటోన్కు ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్ దేశంలో ప్రవాహ అవరోధాలు లేని ప్రాంతం ఏది అని అడగడం జరిగింది. మరి దీంట్లో చూసినట్లయితే కచ్ సవాల్ అవరోధాలు లేని ప్రాంతం ఏది అంటే సుందర్బన్స్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏ ప్రోటీన్ ఆక్సీకరణం ద్వారా మిరుగు పురుగు జీవసంధితిని ప్రదర్శిస్తుంది? ఏ ప్రోటీన్ ఆక్సీకరణం ద్వారా మిరుగు పురుగు జీవసంధితిని ప్రదర్శిస్తుంది అంటే ఆన్సర్ ల్యూసిఫెరిన్. ఈ ల్యూసిఫెరిన్ అనే ప్రోటీన్ ఆక్సీకరణం ద్వారా ఈ మిరుగు పురుగు అనే పురుగు జీవసంధితిని ప్రదర్శించడం జరుగుతుందండి. నెక్స్ట్ కోల్డ్ డిజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. నెక్స్ట్ ఏ దేశంలో మావోరీ అనే ప్రత్యేక తెగకు చెందిన ప్రజలు కనిపిస్తారు? మావోరీ అనే ఒక ప్రత్యేక తెగ ఏ దేశంలో ఉంది అని చూసినట్లయితే న్యూజిలాండ్ లో ఈ మావోరి అనేటువంటి తెగ వారు నివసిస్తున్నారండి. న్యూజిలాండ్ లో మావోరి తెగ ఉంటుంది. నెక్స్ట్ క్రింది వాటిలో అవసరణ వలయం ఏది అని నాలుగు వలయాలు ఇవ్వడం జరిగింది. ఒకటి కార్బన్ వలయం, రెండు భాస్వరం వలయం, మూడు నత్రజని వలయం, నాలుగు పైవన్య అని ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో అవసరణ వలయం ఏది అంటే భాస్వర వలయం అండి. భాస్వర వలయం అనేది అవసరణ వలయం. నెక్స్ట్ ఆహార పిరమిడ్ లేదా జీవావరణ పిరమిడ్ భావనను ప్రతిపాదించిన వారు ఎవరు అంటే చార్లెస్ ఎల్టన్. ఈ చార్లెస్ ఎల్టన్ అనే వ్యక్తి ఆహార పిరమిడ్ అనే భావనను ప్రతిపాదించారు. మరి ఈ ఆహార పిరమిడ్ నే జీవావరణ పిరమిడ్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్రింద ఇచ్చిన ఏ ఆహార శృంఖలని వేసే ఆహార గొలుసు అని అంటారు? క్రింద ఇచ్చిన ఏ ఆహార శృంఖలాన్ని మేసే ఆహార గొలుసు అని అంటారంటే అది ఒకటి అండి, వృక్ష ప్లవకం, జంతు ప్లవకం, చిన్న చేప, పెద్ద చేప. దీన్ని మేసే ఆహార గొలుసు అని అంటారు. చూడండి, వృక్ష ప్లవకాన్ని ఆ జంతు ప్లవకం పోలిస్తుంది. జంతు ప్లవకాన్ని చిన్న చేప ఉంటుంది, చిన్న చేపను పెద్ద చేప ఉంటుంది. కాబట్టి దీన్ని మేసే ఆహార గొలుసు అని అంటారు. నెక్స్ట్ చూసినట్లయితే ఏ రకమైన పదార్థంలో కలుషితమైన నీరు తాగడం ద్వారా మెథనో హీమోగ్లోబినియా అనే రక్తహీనత వస్తుంది? నైట్రేట్లు. ఆన్సర్ నైట్రేట్లు. నెక్స్ట్ విచ్ఛిన్న కారులను ఏమంటారు? విచ్ఛిన్న కారులను ఏమంటారు అని నాలుగు ఇవ్వడం, మూడు ఇవ్వడం జరిగింది. వియోగదారులు, డెట్రివోర్స్, డీకంపోజర్స్. నాలుగు పైవన్య అని ఇవ్వడం జరిగింది. అంటే ఈ వియోగదారులు, డెట్రివోర్స్, డీకంపోజర్స్ వీళ్ళందరినీ కూడా విచ్ఛిన్న కారులు అని అనడం జరుగుతుంది. కాబట్టి మనం ఆన్సర్ నాలుగును పైవన్య అనేది గుర్తించాల్సి ఉంటుందండి. నెక్స్ట్ కింది వాటిలో ఎలాంటి పిరమిడు ఎల్లప్పుడూ నిటారుగా ఉంటుంది? కింది వాటిలో ఎలాంటి పిరమిడు ఎల్లప్పుడూ నిటారుగా ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. దీనిలో సంఖ్యా పిరమిడు, శక్తి పిరమిడ్, జీవరాశి పిరమిడ్, పైవన్య అని ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో నిటారుగా ఉండేటువంటి, ఎప్పుడు ఎల్లప్పుడూ నిటారుగా ఉండేటువంటి పిరమిడ్ ఏది అంటే శక్తి పిరమిడ్. ఈ శక్తి పిరమిడ్ అనేది ఎల్లప్పుడూ కూడా నిటారుగా ఉంటుంది. నెక్స్ట్
జీవావరణ అనుక్రమాన్ని ప్రారంభించేవి ఏవి? గడ్డి మొక్కలు, లెకైన్స్, గుబురు మొక్కలు, వృక్షాలు అని 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో ఈ జీవావరణ అనుక్రమాన్ని ప్రారంభించేవి ఏవి అంటే లెకైన్స్. లెకైన్స్ అనేవి ఈ జీవావరణ అనుక్రమాన్ని ప్రారంభిస్తాయి. నెక్స్ట్, సముద్రంలో అత్యంత లోతైన ప్రాంతాన్ని ఏమంటారు? బుంబిక్ మండలం, అరిసాల్ మండలం, హేడల్ మండలం, 4 ఏది కాదు. మరి దీంట్లో ఏది అది సముద్రంలో అత్యంత లోతైనటువంటి ప్రాంతాన్ని ఏమంటారు అంటే హేడల్ మండలం. సముద్రంలో అత్యంత లోతైన ప్రాంతాన్ని హేడల్ మండలం అని అంటారు. నెక్స్ట్, క్రిములాటిలో వినియోగదారి జీవి ఏది అని 4 ఇవ్వడం జరిగిందండి. 4 ఆప్షన్లు, 1 స్పైరోప్లాయా, 2 వాల్డాక్స్, 3 పైపా, 4 సైక్లాప్స్. ఈ సైక్లాప్స్ అనేది వినియోగదారి జీవి. సైక్లాప్స్ అనేది వినియోగదారి జీవి అండి. నెక్స్ట్, క్రిములాటిలో విచ్ఛిన్న విస్తరణను ప్రదర్శిస్తున్న జీవులు ఏవి అని, 1 ఉప్పుస చేపలు, 2 ఎగరండి పక్షులు, 3 మార్సోపియల్స్, 4 పైవన్ని. మరి దీంట్లో ఇవన్నీ కూడా ఈ ఉప్పుస చేపలు, అదేవిధంగా ఎగరండి పక్షులు, మార్సోపియల్స్ ఇవన్నీ కూడా విచ్ఛిన్న విస్తరణను ప్రదర్శిస్తాయి. కాబట్టి మనం ఆన్సర్ గా 4 గుర్తించాల్సి ఉంటుందండి. పైవన్ని అనేది మనం గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్, చర్మం ద్వారా నీటిని పీల్చుకునే ఏ బల్లి ప్రత్యేకంగా తారి ఎడారిలో కనిపిస్తుంది అంటే అది మొలక్. ఈ మొలక్ అనేటువంటి ఈ బల్లి తారి ఎడారిలో ఉంటుంది. ఇది చర్మం ద్వారా నీటిని పీల్చుకోవడం జరుగుతుంది. దీని పేరేంటంటే ఒకసారి మళ్ళీ గుర్తుంచుకోవాలి, మొలక్. ఈ మొలక్ అనేటువంటి బల్లి తారి ఎడారిలో ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇది చర్మం ద్వారా నీటిని పీల్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, ఏ జీవులు తమ రక్తంలో యూరియాను నిల్వ చేసుకుంటాయి? ఆన్సర్, మృదురాస్థి చేపలు. ఈ మృదురాస్థి చేపలు తమ రక్తంలో యూరియాను నిల్వ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, రాత్రి వేళల్లో ఒంటె శరీర ఉష్ణోగ్రత ఎంత వరకు తగ్గుతుంది? 34 డిగ్రీల సెంటిగ్రేడ్ అండి. రాత్రి వేళల్లో ఒంటె యొక్క శరీర ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు తగ్గడం జరుగుతుంది. నెక్స్ట్, సముద్రం నుంచి నదికి ఆ తర్వాత తిరిగి సముద్రానికి వలస వెళ్లే చేపలను ఏమంటారు? సముద్రం నుంచి మొదటగా నదిలోకి వస్తాయి, తర్వాత నది నుంచి మళ్ళీ తిరిగి సముద్రానికి వలస వెళ్తాయి. మరి ఇలాంటి చేపలను ఏమంటారు అంటే అనాడ్రోమస్. అనాడ్రోమస్ అనేటువంటి చేపలు మొదట సముద్రం నుంచి నదికి వలస వస్తాయి, ఆ తర్వాత మళ్ళీ తిరిగి సముద్రానికి వెళ్ళిపోతాయి. ఇవి అనాడ్రోమస్ చేపలు. నెక్స్ట్, క్రిములాట్లో జీవ సంకేతిని ప్రదర్శించే జీవి ఏది? మనకి ఇందాక క్వశ్చన్ లో కనుక చూసినట్టయితే ఈ జీవ సంకేతి గురించి మనకు ఒక క్వశ్చన్ రావడం జరిగింది. అది కనుక మనం ఖచ్చితంగా చూసినట్టే దానికి సంబంధించి రిలేటెడ్ క్వశ్చన్ ఇది కూడా. మరి వీటిలో క్రిములాట్లో జీవ సంకేతం జరుగుతుంది జీవి ఏది అంటే 1 ఎలుగు పురుగు ఇవ్వడం జరిగింది, 2 పిల్లల పురుగు, 3 పైరోసోమ, 4 పైవన్ని అని ఇవ్వడం జరిగింది. ఈ మునుగురు పురుగు, పిలాలో పురుగు, పైరోసోమ ఇవన్నీ కూడా జీవ సంధిని ప్రదర్శించడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ గా 4 గుర్తించాల్సి ఉంటుందండి. పైవన్ని అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, బొరియల్లో నివసించే జీవులను ఏమంటారు? బొరియల్లో నివసించే జీవులను ఏమంటారు? ఫజోరియల్. బొరియల్లో నివసించేటువంటి జీవులను ఫజోరియల్ అని అనడం జరుగుతుంది. భూమిపై అధికంగా ఏ రకమైన వృక్షజాలం ఉంది? 1 శైవలాలు, 2 వికృత బీజాలు, 3 ఆవృత బీజాలు, 4 బయోఫైట్స్. మరి వీటిలో ఏ రకమైనటువంటి వృక్షజాలం భూమిపై ఎక్కువగా ఉంది అంటే అది శైవలాలు. శైవలాలు అనే ఒక వృక్షజాలము భూమిపై ఎక్కువగా ఉంది. నెక్స్ట్, శక్తి ప్రసరణను వివరించే 10% సూత్రాన్ని ప్రతిపాదించింది ఎవరు? లిండమస్. లిండమస్ అనేటువంటి వ్యక్తి శక్తి ప్రసరణము వివరించే 10% సూత్రాన్ని ప్రతిపాదించడం జరిగింది. స్వాదు జల జీవావరణ వ్యవస్థల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటావు? లిమ్నాలజీ. లిమ్నాలజీ, లిమ్నాలజీ అంటే ఈ స్వాదు జల జీవావరణ వ్యవస్థల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రం లిమ్నాలజీ. నెక్స్ట్, చిత్తడి నేల సంరక్షణ కోసం జరిగిన అంతర్జాతీయ
ఒప్పందం ఏది? చిత్తడి నేలల సంరక్షణ కోసం జరిగినటువంటి అంతర్జాతీయ ఒప్పందం ఏది అంటే, ఒకటి రామ్సార్ ఒప్పందం, రెండు బాన్ ఒప్పందం, మూడు బేసిల్ ఒప్పందం, నాలుగు ఏది కాదని కూడా జరిగింది. మరి దీంట్లో ఈ చిత్తడి నేలల కోసం జరిగినటువంటి సంరక్షణ కోసం జరిగినటువంటి ఒప్పందం ఏదైతే అది రామ్సార్ ఒప్పందం అండి. నెక్స్ట్ నోక్రెక్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? నోక్రెక్ ఇది మేఘాలయలో ఉంది. నోక్రెక్ అనేటువంటి బయోస్పియర్ రిజర్వ్ మేఘాలయ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ ఆవరణ వ్యవస్థలో గతిశీల భాగం ఏది? ఆవరణ వ్యవస్థలో గతిశీల భాగం ఏది అంటే ఆహార శృంఖలం. ఆహార శృంఖలం అనేది ఈ ఆవరణ వ్యవస్థలో గతిశీల భాగం. నెక్స్ట్ కింద పేర్కొన్న వాటిలో తినడం తినబడడం అనే సూత్రం ఏది? తినడం తినబడడం అంటే ఒకటి ఆవరణ వ్యవస్థ, రెండు ఇకలాజికల్ నిషే, మూడు ఆహార శృంఖలం, నాలుగు ఏది కాదు అనేది. అంటే ఇది ఇక్కడ చూసినట్లయితే ఫుడ్ చైన్ ఆహార శృంఖలం అనేది తినడం తినబడడం దానికి సంబంధించి ఉంటుంది. అంటే ఒక చిన్న జీవిని దానికంటే పెద్ద జీవి తింటుంది, దాన్ని దానికంటే ఇంకా పెద్ద జీవి తింటుంది. ఈ విధంగా తినడం తినబడడం అనే సూత్రం అనేది ఆహార శృంఖలకి సంబంధించిందండి. నెక్స్ట్ క్రింది వాటిలో లెంటిక్ జీవావరణ వ్యవస్థకు ఉదాహరణ ఏది? లెంటిక్ జీవావరణ వ్యవస్థకు ఈ ఉదాహరణ ఏది అని అడగడం జరిగింది. ఒకటి చెరువు, రెండు కొలను, మూడు సరస్సు, నాలుగు పైవల్లి అని అడగడం జరిగింది. మరి చెరువు, కొలను, సరస్సు ఈ మూడు కూడా లెంటిక్ జీవావరణకు జీవావరణ వ్యవస్థకు ఉదాహరణ. కాబట్టి మేము ఆన్సర్ గా నాలుగు పైవల్లి అనేది వ్రాసి ఉంటుందండి. నెక్స్ట్ ప్రవాల అవరోధాలు ఎక్కడ కనిపించవు? ప్రవాల అవరోధాలు అనేటివి ఎక్కడ కనిపించవు? అంటే అవి ఒకటి అరేబియా సముద్రం, రెండు హిందూ మహాసముద్రం, మూడు పసిఫిక్ మహాసముద్రం, నాలుగు అంటార్కిటిక్ మహాసముద్రం. మరి ఈ అంటార్కిటిక్ మహాసముద్రంలో ప్రవాల అవరోధాలు అనేటివి కనిపించవు. నెక్స్ట్ క్రింది వాటిలో శీతోష్ణ స్థితిని నిర్ధారించే పర్యావరణ కారకం ఏది? ఒకటి ఉపరితల ఉష్ణోగ్రతలు, రెండు సౌరపుటం, మూడు వర్షపాతం, నాలుగు పైవన్ని అని ఇవ్వాలి. మరి వీటిలో శీతోష్ణ స్థితిని నిర్ధారించే పర్యావరణ కారకం ఏది అంటే ఉపరితల ఉష్ణోగ్రతలు, సౌరపుటం, వర్షపాతం ఈ మూడు కూడా ఈ శీతోష్ణ స్థితిని నిర్ధారించేటువంటి పర్యావరణ కారకాలే. కాబట్టి ఆన్సర్ గా మనం నాలుగు గుర్తించాల్సి ఉంటుందండి. పైవన్ని అనేది మనం ఆన్సర్ గా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ భూమిపై ఉన్న నీటిలో స్వాదు జల శాతం ఎంత? భూమిపై ఉన్న నీటిలో స్వాదు జల శాతం ఎంత అంటే 2.1%. భూమిపై ఉన్నటువంటి మొత్తం నీటిలో ఈ స్వాదు జలం యొక్క శాతం ఎంత అంటే 2.1%. నెక్స్ట్ నీటి లవణీయతలో భారీ హెచ్చుతగ్గులను తట్టుకోగలిగే జీవులను ఏమంటారు? వాటిని యూని హాలైన్ అని అంటారు. ఈ నీటి లవణీయతలో అంటే ఎక్కువ ఉప్పు సాల్ట్ దానికి భారీ హెచ్చుతగ్గులు ఎక్కువ ఉంటుంది తక్కువ, వీటిని ఎక్కువ ఉన్నా తక్కువ భాగం ఉన్నా కూడా వీటిని తట్టుకోగలిగినటువంటి జీవులను యూని హాలైన్స్ అని అనడం జరుగుతుంది. నీటి లవణీయతలో భారీ హెచ్చు తగ్గులను తట్టుకోగలిగేటువంటి జీవులను యూరి హాలైన్ అని అంటారు. నెక్స్ట్ ఆవరణ వ్యవస్థలో ప్రధాన పరభక్షక జీవి ఏది? ఆవరణ వ్యవస్థలో ప్రధాన పరభక్షక జీవి ఏది? ఒకటి సొరచేప, ఒకటి ధ్రువ ఎలుగుబంటి, రెండు సింహం, మూడు సొరచేప, నాలుగు పైవల్లి అని వాడింది. దీనిలో మరి ఆవరణ వ్యవస్థలో ప్రధాన పరభక్షక జీవి ఏది అంటే ఈ ధ్రువగంటి, అదేవిధంగా సింహం, సొరచేప ఈ మూడు కూడా మా ప్రధాన పరభక్షక జీవులే. కాబట్టి ఆన్సర్ గా పైవన్ని అనేది మనం ఇవ్వాల్సి ఉంటుందండి. నెక్స్ట్ జీవావరణ అనుక్రమంలో మధ్యంతర దశలను ఏమంటారు? జీవావరణ అనుక్రమంలో మధ్యంతర దశలను సీరల్ అని అంటారు. సీరల్
క్రింది వాటిలో ఉభయలింగ జీవి ఏది అని నాలుగు ఇవ్వడం జరిగింది. ఒకటిక, రెండు బద్ద పురుగు, మూడు వానపాము, నాలుగు పైగన్ని. దీంట్లో ఉభయలింగ జీవి ఏది అని చూసినట్లయితే ఈ స్పంజిక, అదేవిధంగా బద్ద పురుగు, వానపాము ఈ మూడు కూడా ఉభయలింగ జీవులు కాబట్టి ప్రతిబంధి అనేది వాసి ఉంటుందండి. ఇదండి మరి ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి టాపిక్ లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ మీకు లెవెల్ 3 క్వశ్చన్స్, ఏమైనా ఉన్నా మెడికల్ సైన్స్ క్వశ్చన్స్ అనుకుంటే జరిగింది. లెవెల్ 1 క్వశ్చన్స్ అనేవి ఇతర సబ్జెక్ట్ కు సంబంధించి లెవెల్ 2 క్వశ్చన్స్ కూడా కాబట్టి మరి అది ముఖ్యంగా మన యాప్ లోనే సక్సెస్ సీక్రెట్ యాప్ లో బిట్స్, అదే విధంగా లెవెల్ 2 బిట్స్ అన్ని కూడా ప్రతి సబ్జెక్ట్ వైజ్ సబ్జెక్ట్ లో టాపిక్ వైజ్ కూడా మనకు ఈ మా మాక్ టెస్ట్ అనేవి సక్సెస్ సీక్రెట్ యాప్ లో అన్ని సబ్జెక్ట్ సంబంధించి రాబోతున్నాయి కాబట్టి తప్పకుండా యూటిలైజ్ చేసుకోగలరు, ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయగలరు, రెగ్యులర్ గా మన సక్సెస్ సీక్రెట్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండగలరు. థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్.